అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మనం చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్య అంటూ కోటపుకొండ కొండపై వేసేసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం గురించి, చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటికే భారతదేశం ఎన్నెన్నో కళలకు పుట్టినిల్లు అని తెలిసిన విషయమే. అయితే ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎన్నో విభిన్నమైన కళలను తనలో దాచుకుంది. భారతదేశంలో ఎక్కడో ఉన్న కట్టడాల గురించి తెలుసుకున్నామే, కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన కట్టడాల గురించి తెలుసుకోలేకపోతున్నాం. అంతేకాదు వాటి హిస్టరీ కూడా తెలియక ఏదోలాగా భగవాన్ స్మరణ చేస్తూ ఉన్నాం. అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోదగిన దేవాలయం కోటపుకొండ. సాధారణంగా పెద్దలు చెప్పే సామెత కాకుల దూడని కారడివి ఉందో లేదో తెలియదు, కానీ కాకులు వాళ్ళని కొండ మాత్రం ఖచ్చితంగా ఉంది. సాధారణంగా కొండ ప్రాంతాలలో చెట్ల మీద ఈ కాకుల సైన్యం చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ కోటపుకొండ మీద మాత్రం ఇప్పటికీ ఒక కాకి కూడా వాళ్ళదంట. కోటపుకొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో, నర్సాపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ కోటపుకొండ మీద దర్శనానికి భక్తులు మహాశివరాత్రి కార్తీక మాసం రోజున పోతెత్తుతారు. భగవంతుని దర్శనం కోసం వెళ్ళే దారిలో కొన్ని వేల కాకులను చూసినప్పటికీ కొండ మీద మాత్రం ఒక కాకి కూడా వాలదు. ఈ కొండపైన కాకులు ఎందుకు వాళ్ళవో అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ కోటపుకొండ చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుందాం. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత పరమేశ్వరుడు ఒక బాలుని అవతారం ఎత్తి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చెయ్యమని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికూటాచలానికి వస్తే జ్ఞానబోధ చేస్తాను అని సెలవిస్తాడు. బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ ధ్యానం పొందుతారు. ఆ ప్రదేశమే ఇప్పుడు కోటపుకొండగా పిలువబడుతుంది. కోటపుకొండలో ఎటువైపు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. అవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకగా భక్తుల దర్శనం చేసుకుంటారు. ఈ ప్రదేశాన్ని త్రికోటేశ్వరంగా ఇక్కడ కొలువై ఉన్న స్వామిని త్రికోటేశ్వరుడుగా భక్తులు పూజిస్తారు. త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావుల్లో సుందరుడు అనే యాదవుడు తన భార్య కుండరితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు సుందరుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుడు దర్శనం చేసుకుంటాడు. తర్వాత ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు గొల్లభామ. ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. గొల్లభామ మాత్రం శివుడి పట్ల అత్యంత భక్తితో పూజిస్తూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు రుద్రకోట పైన పాత కోటేశ్వర ఆలయంలో ప్రతిరోజు అత్యంత భక్తితో పూజలు చేస్తూ ఉంటుంది. ఆమె భక్తిని పరీక్షించడానికి పరమశివుడు కన్య అయినటువంటి ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తారు. ఆమె గర్భం దాల్చినప్పటికీ పరమేశ్వరుని కొలవటం మాత్రం ఏ రోజు మానుకోలేదు. అయితే అలా ఎప్పటికిలాగే ఒకరోజు పరమేశ్వరుని దర్శనం కొరకు ఒక చల్లని కుండలో పెరుగును తీసుకొస్తూ ఉండగా ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. అంతలోపు అక్కడ ఒక కాకి స్వామి వారికి నైవేద్యంగా తీసుకువెళ్తున్న పెరుగు కుండను నేలపాలు చేస్తుంది. తీవ్ర మనస్తాపానికి చెందిన గొల్లభామ దగ్గరకు ఒక ఉజ్జాప్య పండితుని రూపంలో పరమేశ్వరుడు ఆమె దగ్గరకు వచ్చి, నీ విచారణకు కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాళ్ళవు అని వరమిస్తారు. ప్రతిరోజు గర్భంతో ఉన్న గొల్లభామ పైకి కిందకు ఎక్కలేనని పరమశివుడు కింద ఉండి పొమ్మని అడగటంతో అందుకు పరమశివుడు సరేనని చెబుతాడు. అయితే నీవు వెళ్ళేటప్పుడు వెనుతిరిగి చూడకుండా వెళ్ళి అని ఆమెకు సెరట్టుకోదా పెడతారట. అయితే వెళ్తున్న దారిలో భయంకరమైన అరుపులు శబ్దాలు వినటంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు పరమశివుడు అక్కడే జంగం దేవన కొండపై అక్కడే ఉన్న గుహలో శివలింగంగా మారిపోతారు. ఆలయం
ఆలయమే నేడు కోటపు కొండగా పిలువబడుతుంది. ఇక గొల్లభామ కూడా అక్కడే కొండ కింద భాగంలో పరమేశ్వరులో ఐక్యమవుతుంది. ఇక బ్రహ్మచారిగా వెలిసిన పరమశివుడు కొండ కాబట్టి ఇక్కడ అమ్మవారి ఆలయాలు కూడా ఉండవు. అందుకే కోటపు కొండ మీద పెళ్ళిళ్ళు కూడా జరగవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.